ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఇది ఎలా నాకు నాకు ఎలా తెలుస్తుంది? నేను ముస్లోణ్ణి, నా భార్య బహుకాలము గడిచినది, నా భార్య ముసల్ది, బాగా ముసల్ది, నేను ముస్లోణ్ణి. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లా. ఈ వయసులో పిల్లలేంటి? మరి నువ్వు ఎందుకు ప్రార్థన చేశావు? ప్రార్థన చేశావు, నేను విన్నాను, ఆ ప్రార్థనకు నేను జవాబు ఇవ్వడానికి వచ్చాను. వచ్చిన దేవుణ్ణి పట్టుకుని జకరియా అంటాడు, నేను ముసలోండిగా, మా ఆవిడ ఇంకా ముసలిదిగా. యోహాను పుట్టేంత వరకు జకరియా బ్రదరు సైగిలే, ఇంతే. ఎందుకని? ఉన్న నోరు కాస్త పోయింది. కారణం తెలుసా? అవిశ్వాసం. అనగా మనం ప్రార్థన చేసి దాన్ని విశ్వసించకపోతే మనకు క్షేమం కాదు. అనగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నమ్మకంతో ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అనేటటువంటి దృఢ నిశ్చయతతో ప్రార్థన చేయి. అదే సమయంలో ఏది ప్రార్థన చేసినా వాక్యానుసారంగా ప్రార్థన చేయి. నా భర్త దుర్మార్గుడు ప్రభువా, దుష్టుడు ప్రభువా, అతడు పెట్టే నరకాన్ని నేను భరించలేకపోతున్నాను ప్రభువా, నువ్వు ఏదో ఒకటి చేసి ఈ దుష్టునికి నన్ను దూరం చేయి ప్రభువా. నువ్వేం చేయాలి? ఏం చేయాలి? భారంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుడు జవాబు ఇస్తాడు. ఇవ్వడా ఇస్తాడన్న సిస్టర్స్ గట్టిగా చప్పట్లు కొడతారా? మీరు సామాన్యుల, నిర్భయంగా చప్పట్లు కొట్టేస్తారు. ప్రార్థన చేస్తారు బ్రదరు, ప్రార్థన చేస్తారు మీకోసమే. సో వింటున్నారా? భర్త దుర్మార్గుడు, భార్య దుర్మార్గురాలు, నరకాన్ని భరించలేకపోతున్నాను ప్రభువా, అతన్ని దూరం చేయయ్యా, ఆమెను దూరం చేయయ్యా అన్ను తల్లక్రిందులుగా ప్రార్థన చేసిన జవాబు అయితే రానే రాదు. ఎందుకని? అది దేవుని చిత్తానికి వ్యతిరేకం. నా భర్త దుర్మార్గుడు ప్రభువా, నా భార్య దుర్మార్గురాలయ్యా, ఆయన విడిచిపెట్టే ఉద్దేశం మాత్రం లేనే లేదయ్యా. ఒకసారి జతపరచబడిన తర్వాత విడిచిపెట్టే, వదిలేసే ఆలోచన 1% కూడా నాకు లేదు. చచ్చినా బ్రతికినా అతనితోనే, ఆమెతోనే. కానీ ఆశ ఏమిటంటే, ఎంత దుర్మార్గుడైనా నువ్వు మార్చగలవుగా, ఎంత గయ్యాళ్ళదాన్నైనా నువ్వు మార్చగలవుగా ప్రభువా, మార్చునాయన. ఒకవేళ నీవు మార్చటానికి ఆలస్యం అవుతున్నట్లయితే భరించే శక్తి నాకు దయచే ప్రభువా. అది ప్రార్థన. అనగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ప్రార్థన చేస్తే, ఎంత భారంగా ప్రార్థన చేసినా, ఎంత నమ్మకంగా ప్రార్థన చేసినా జవాబు రాదు. దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి అనుకూలంగా నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జవాబు వస్తుంది. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. జకరియా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు జవాబు ఇవ్వడానికి తన దూతను పంపించాడు. కానీ జవాబు వచ్చే సమయం వచ్చినప్పుడు జకరియా నమ్మడం మానేశాడు. కాబట్టి ఉన్న స్వరాన్ని పోగొట్టుకున్నాడు. అవిశ్వాసంతో ప్రార్థన చేయకండి, అది మనకి నష్టాన్ని తీసుకొస్తుంది. నిన్న ఒకలా మాట్లాడతారు, ఈరోజు ఒకలా మాట్లాడతారు, అసలు మీరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో కొన్నిసార్లు సైతానికి కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి ఇంత ఇంత భయంకరంగా మాట్లాడుతున్నాడు, నిన్న ఒకలా మాట్లాడాడు, ఈరోజు ఒకలా మాట్లాడాడు, నిన్న ఒకలా మాట్లాడింది, ఈరోజు ఒకలా మాట్లాడుతుంది. మనల్ని చూస్తే కొన్నిసార్లు సైతానికి కూడా ఆశ్చర్యం వేస్తే నిజమా అండి? మనలో అలాంటి వాళ్ళు లేరంటారా? కష్టం ఉన్నప్పుడు ప్రార్థన ఒకలా ఉంటుంది, శ్రమ ఉన్నప్పుడు ప్రార్థన ఒకలా ఉంటుంది, వ్యాధి బాధల్లో ప్రార్థన ఒకలా ఉంటుంది, ఆత్మీయత ఒకలా ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయినప్పుడు, అన్యాయం అయిపోతున్నప్పుడు, అప్పుల్లో పడిపోయి నెమ్మది లేకుండా అల్లాడిపోతున్నప్పుడు నీ కష్టాన్ని చూసి, నీ ప్రార్థనను చూసి దేవుడు కనికరించి నీకు ఏదైనా జవాబు ఇస్తే, అదేమిటో జవాబు పొందిన తరువాత నిన్ను చూస్తే మళ్ళీ మళ్ళీ తోక, ఒక్క తోక వంకరలాగా, మళ్ళీ అదే వంకర బుద్ధి, మళ్ళీ అదే వంకర జీవితం, మళ్ళీ అదే వంకర ఆలోచనలు, మళ్ళీ అదే వంకరి తత్వం, వంకరి బ్రతుకు ఒకవేళ మనలో ఉంటే ఈరోజు దాన్ని విడిచిపెట్టేసేయాలండి. కొంచెం రిలీజ్ అయిన తర్వాత, కొంచెం శ్రమ తగ్గితే, కొంచెం బాధ తగ్గితే, కొంచెం కలిసి వస్తే, కొంచెం డబ్బులు చూస్తే, అదేమిటో మనం మారిపోతున్నాం. ప్రభువా ఎప్పుడు ఒకేలా జీవించే మనసు నాకు దయచేయనాయ.
జవాబిచ్చినా జవాబు ఇవ్వకపోయినా, కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం చెడిపోయినా, ఆర్థికంగా నేను కుప్పగూలిపోతున్నా ఆశీర్వదించబడుతున్నా, నిన్ను మాత్రం విడిచిపెట్టకుండా ఒకే ఆత్మీయత కలిగి నిన్ను సేవించే భాగ్యం నాకు దయచేయి ప్రభువా. ప్రార్థన చేద్దామా. లెట్స్ ప్రే. పరిశుద్ధుడవైన తండ్రి, మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు. ఆయన మాకు తెలుసు నువ్వు ప్రార్థనలకు జవాబిస్తావని, కానీ ఏమిటో ఎక్కడో ఒక చోట అనుమానం, ఎక్కడో ఒక చోట విశ్వాసం, ఫలితంగా మేము పొందుకోవాల్సిన జవాబులు పొందుకోలేకపోతున్నాం. క్షమించున్నాయన. జకరియా ప్రార్థించాడు కానీ జవాబు వచ్చే సమయంలో సిద్ధంగా లేడు జవాబును పొందుకోవడానికి, ఆనందించడానికి కూడా సిద్ధంగా లేడు. కాబట్టి మూగవాడిగా మిగిలిపోవాల్సి వచ్చింది. నాయనా, మేమేమైతే ప్రార్థిస్తున్నామో వాటి విషయంలో అనుమానం లేకుండా చేయండి ప్రభువా. మమ్మల్ని కనికరించినప్పుడు, క్షమించినప్పుడు, జవాబిచ్చినప్పుడు, కన్నీళ్లు తుడిచినప్పుడు, స్వస్థపరిచినప్పుడు, ఆర్థికంగా కుదుటపరిచినప్పుడు, ఉద్యోగాన్ని అనుగ్రహించినప్పుడు, గర్భఫలాన్ని దయచేసినప్పుడు, జీవితాంతం కృతజ్ఞత కలిగి నీకు నమ్మకస్తులుగా జీవించే అద్భుతమైన ఆత్మీయతనివ్వమని, నీకు దూరం కాకుండా నాయన, జవాబు వచ్చినా రాకపోయినా నీ పాదాలే పట్టుకుని జీవించే స్థిరమైన ఆత్మీయత మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.